హాయ్ ఫోక్స్, ఈరోజు మనం ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. మిడ్ లైఫ్ క్రైసిస్, 30 లేదా 40 ఏజ్ పైబడుతున్న వాళ్ళకి ఒక బ్రెయిన్ లో జరిగే చేంజెస్ వల్ల ఊరికే స్ట్రెస్ ఫీల్ అవటం, అలానే నీరసత్వం ఉండటం, ఏ పని చేయాలన్నా కాన్సన్ట్రేషన్ లేకపోవటం, తరచూ మతిమరుపు పొందటం, ఇలాంటి వాళ్ళు ఈ ఎలా ఫేస్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు డోంట్ వరీ, ఇదేమీ అబ్నార్మల్ కాదు, చాలా మందిలో చూసేదే. ఉదాహరణకి బాగా హార్డ్ వర్క్ చేసిన ఫార్మర్ చెయ్యి మొదలుపారిపోయి క్లాత్ టెక్స్చర్ ని వాళ్ళు సెన్స్ చేయాలనుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ రెస్ట్ ఇస్తే మళ్ళీ వాళ్ళ సెన్సెస్ వస్తాయి. సో ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ కి మనం ఎలాంటి టిప్స్ పాటిస్తే మళ్ళీ మనం తిరిగి నార్మల్ కి ఎలా రాగలమో తెలుసుకుందాం. మిడ్ లైఫ్ క్రైసిస్ ఉన్నవాళ్ళు ఈ టిప్స్ ద్వారా వాళ్ళు ఉపశమనం పొందొచ్చు. వీళ్ళకి 7 to 8 hours కంపల్సరీ స్లీప్ అనేది ఉండాలి, అలానే హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలానే నట్స్ తీసుకోవాలి. రెగ్యులర్ వ్యాయామం 40 minutes మినిమం చేయాలి. ఈ వ్యాయామం చేసినప్పుడు బ్రెయిన్ కి బ్లడ్ ఫ్లో వెళ్ళి ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, దీనివల్ల మూడ్ కూడా రెగ్యులేట్ అవుతుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళలో వీళ్ళు కొత్తవి నేర్చుకోవాలి, న్యూ థింగ్స్ నేర్చుకోవాలి, ఒక మ్యూజిక్ కానీ లేకపోతే గేమ్స్ ఆడటం కానీ, సోషల్ గా అందరితో కలవాలి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. ఇంకా ఇలాంటి ఇబ్బందులు ఉంటే మీ దగ్గర ఉన్న న్యూరాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ సంప్రదించాలి. ఫర్ మోర్ న్యూరో టిప్స్ స్టే కనెక్టెడ్.